రైట్ రీల్ సినిమా రియల్ సినిమా రీల్ సినిమా రియల్ సినిమా రియల్ సినిమా రాజకీయాల్లో ఉన్నటువంటి రీల్ సినిమాని రాజకీయాల్లో ఉన్నటువంటి రియల్ సినిమాని వెండి తెరపైన రీల్ సినిమాగా తీయాలి అన్నటువంటి వ్యూహంలో వ్యూహం ప్రతి వ్యూహంలో ప్రస్తుతం వైసీపీ తెలుగుదేశం పార్టీలు అడుగులు వేస్తున్నాయి ఇప్పటి వరకు వైసీపీ మాత్రమే ఇటు తెలుగుదేశం పార్టీ పైన వ్యూహం అని ఇప్పుడు తీస్తున్నటువంటి దాంట్లో ప్రతి వ్యూహం అని ఏదో రెండు సినిమాలు తీస్తున్నాం శపథం ఇట్లా రెండు సినిమాలు తీస్తున్నాయి గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని అలాగే ఇంకోటి ఏంటది లక్ష్మీస్ ఎన్టీఆర్ ఖమ్మరాజ్యంలో కడపరెడ్లు అని ఒక సినిమా అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పైన పవర్ స్టార్ అని మరొక సినిమా ఇలాంటివన్నీ కూడా రామ్ గోపాల్ వర్మతో తీయించారు సినిమాలు తీయించారు ఎవరు వైసీపీ అంటే ప్రత్యక్షంగా సంబంధం ఉందా పరోక్షంగా సంబంధం ఉందా అనేది పక్కన పెడితే మొన్న వ్యూహం సినిమాలో భాగంగా వారు వెళ్ళి అక్కడి నుంచి మొత్తం జరుగుతూ ఉన్న నేపథ్యంలో గత సినిమాలు కూడా వీళ్ళ ప్రమేయంతో జరిగాయనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది సరే కాదంటే కాదు అవునంటే అవును సరే ఏదన్నా ప్రజల నిర్ణయం అది ఈ రకంగా ఆ సినిమాలు తీసి చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద విలనగా లోకేష్ని అత్యంత పెద్ద విలనగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అద్భుతమైనటువంటి హీరోగా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక పెద్ద హీరోగా చూపించటం ద్వారా అంటే ఇక్కడ వీళ్ళని పూర్తి డ్యామేజ్ చేసేటువంటి ఒక ప్రక్రియకి వాళ్ళు తెరదీశారు ఎవరు అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే తెరదీశారు ఆ తెరదీసినటువంటి క్రమంలో ఏమీ లేనటువంటి లేనిపోయిన అభాండాలని సినిమాల ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది ఈ ప్రా ఈ పార్టీ భావించినటువంటి తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ ప్రపోజల్ని కొంతమంది తీసుకెళ్లారు అది అలా పెడతారు ఆ ఫోటోలు ఆయన ఒక ఇంకా అదేంటి నారాసురు రక్త చరిత్ర గొడ్లేస్తారు ఇలా చేసేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఎలాంటి మనకు వద్దు మనం ప్రపోజ్ ఇట్లాంటి అవసరం లేదు మనం మనం చెప్పాల్సింది చెప్దామని ఆయన ప్రయత్నం చేశారు దీనియే ప్రపోజలు మొత్తానికి లోకేష్ గారి దగ్గరికి చేరింది లోకేష్ గారు మనకి ఏమీ లేని దానికి వాళ్ళు అభాండాలు వేస్తుంటే మనం కూడా మనం కూడా సినిమాలు తీద్దాము వాళ్ళు తీసినటువంటి లక్ష్మీ సెన్టీఆర్ లాగా వాళ్ళు తీసినటువంటి కమ్మరాజ్యంలో కడపరెడ్డి లాగా వాళ్ళు తీస్తున్నటువంటి వ్యూహం సినిమా లాగా వాళ్ళు తీస్తున్నటువంటి శబ్దం సినిమాగా మనం కూడా తీయాలి అన్నటువంటి భావనతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నాలుగు టైటిల్స్ని రిజిస్టర్ చేసిందంట నాలుగు వాళ్ళు ఇప్పుడు నాలుగు తీశారు ఇప్పుడు వీళ్ళు కూడా అంటే ఎవరు నేర్పే ఈ విద్య వైసీపీ నేర్పిన విద్యలో తెలుగుదేశం పార్టీ కూడా అడుగులు వేస్తుంది ఏం వేస్తుంది వాళ్ళు ఏం పెడుతున్నారు బాత్రూంలో బాబాయ్ ఏంటిది బాత్రూంలో బాబాయ్ బాబాయ్ ఓ అమ్మ ఓ చెల్లి ఓ అన్న ఇది ఇంకో సినిమా అంట రెండో సినిమా ఓ అమ్మ ఓ చెల్లి ఓ అన్న ఇది రెండో సినిమా అంట మూడో సినిమా కోడికత్తి అంట మూడో సినిమా నాలుగవ సినిమా ఇంకోటి ఏదో తీరంలో భూపకాసర్లు తీరంలో భూపకాసరులు ఇది నాలుగవ సినిమా అంట ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నారు సరే ఇసలు ఇందుట్లో రీలేది రియలేది ఇందుట్లో వాస్తవం ఏంటి అని అంటే రేపు రాబోయే రోజుల్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు ఇలాంటి వాటిని మొదట పెట్ట మొదలు పెట్టడమే తప్పు వైసీపీ మొదలు పెట్టడం తప్పు మరలా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా చేయాలనుకోవటం కూడా అది తప్పే ఉంటారు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు వాళ్ళకి అదే సమాధానం చెప్పాలి కదా అంటారు వీళ్ళు సరే ఏది ఏమైనా కానీ ఎవరు ప్రతిష్ట దెబ్బతింటుంది వాళ్ళ కుటుంబాల ప్రతిష్ట వాళ్ళకు వాళ్ళు దెబ్బ తీసుకుంటున్నారు వైసీపీ చేసినటువంటి తొందరపాటు నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మొదలుపెట్టినటువంటి నిర్ణయాలతో ఖచ్చితంగా ఇది ఆ కుటుంబాలపైన భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక అప్రదిష్టకి కారణమవుతాయి నువ్వు లాగి కొట్టావు ఒకసారి కొట్టావు రెండు సార్లు కొట్టావు మూడు సార్లు కొట్టావు నాలుగు సార్లు కొట్టావు నాలుగు సార్లు నేను కొట్టిన తర్వాత నువ్వు నన్ను కొట్టిన తర్వాత కూడా నేను త్వరకు కొట్టకపోతే ఎలా అందుకని ఇప్పుడు టీడీపీ కూడా కొడతాను ఈ అంటే ఈ కొట్టడం అని అంటే చంపబెట్టి కొట్టాల్సిన అవసరంలా మన ప్రతిష్టని మన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దెబ్బతీసే విధంగా చేస్తే అవి ఖచ్చితంగా అవతల వాళ్ళని బాధ కలిగిస్తాయి ఆ బాధలోనే ఇటువంటి అంశాలు ఇటువంటి పగలు ప్రతీకారులు దాడులు పెరిగేటువంటి అంశాలు ఉంటాయి అది అర్థం చేసుకోవాలి ఇక ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇక నా ఏం జరిగిద్ది ఇక ఈ ఫైట్ ఎటు నుంచి ఎటు వెళ్ళిద్ది అని అంటే గారు చెప్పాలి గారు వంశీ గారు ఆ ఏంటి ఇప్పుడు వ్యూహం ప్రతి వ్యూహం ఫస్ట్ నినాదాల పోటీ వంశీ గారు తర్వాత కార్యక్రమాల పోటీ ఇప్పుడు సినిమాల పోటీకి వచ్చేసింది వంశీ గారు ఫస్ట్ స్లోగన్స్ ఆ వైసీపీ స్లోగన్స్ కి ధీటుగా అటు టీడీపీ స్లోగన్స్ ఇదేం కర్మ అంటే ఇక మొత్తానికి నిన్ను నమ్మం బాబు అంటే ఇలా మొత్తం మీద స్లోగన్స్ పోటీలన్నీ వచ్చినాయి వంశీ గారు ఆ తర్వాత కార్యక్రమ ఈ కార్యక్రమాల పోటీ గడప గడపకి ధీటుగా ఇదేం కర్మ అని చెప్పి కార్యక్రమము లేదంటే ఇలా వరుసగా కార్యక్రమ యువగళము ఇలా కార్యక్రమాల పోటీ వచ్చింది ఆ ఇంటింటికెళ్ళి స్టిక్కర్ లాంటిస్తే వీళ్ళు ఇంటింటికెళ్ళి ప్రచారాలు చేయడము గడప గడపకి ఇలా కార్యక్రమాల పోటీ వచ్చింది ఇప్పుడు సినిమాల పోటీ వంశీ గారు గత ఎన్నికల్లో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వ్యూహం శపథం సారీ అవి ఇప్పుడు వచ్చే సినిమాల వంశీ గారు యాత్ర వచ్చింది అదే విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చింది ఈ రెండు సినిమాలు ఆ బాగా ఆ ప్రభావితం యాత్రలో యాత్రలో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారిని అట్లా చూపించినట్లేరు కదా నెగిటివ్ గా అంటే డైరెక్ట్ గా చూపించలేదు కానీ కొంత అంటే ఒక ప్రతిపక్షం ఆ రోజు అధికార పక్షి లక్ష్మీ అదేవిధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు ఎలా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడ్డుకోడానికి ప్రయత్నించినాయి ఇవన్నీ కూడా రాయలసీమలో ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎందుకైనా అలా రావాల్సి వచ్చింది అలా చాలా పాజిటివ్ గా వెళ్ళింది వంశీ గారు యాత్ర సినిమా ఆ అదేవిధంగా ఇక ఇటు లక్ష్మీ సెంటియారు సరే దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా దాంతో పాటు ఇక మీరు ఇంతకుముందు అన్నారు కదా గారు వంశీగారు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అదైతే ఎవరి మీదో తీయాలనుకున్నారు కానీ యాక్చువల్గా ని టార్గెట్ చే చేసి తీయాలనుకున్న సినిమా మొత్తం కూడా కేఏ పాల్ కథలాగా అది మారిపోయింది వంశీ గారు పూర్తిగా కేఏ పాల్కి సంబంధించిన కథలాగా అది మారింది అయితే ఈ సినిమాలు పోటా పోటీ సినిమాలు అనేవి టీడీపీ నుంచి ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ రోజు ప్రధాన అధికార పక్షం ప్రతిపక్షం కానీ కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు పెద్దగా ఎప్పుడు కూడా సినిమాలు రాలేదు వంశీ గారు కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎన్టీఆర్ హయాం నుంచే సినిమాలు వచ్చాయి అప్పట్లో ఎన్టీఆర్ మీద మండలా దీసుడని గండికోట అని ఇలా అనేక సినిమాలు వచ్చినాయి వంశీ గారు ఎన్టీఆర్ కి పెరడీగా అనేక సినిమాలు వచ్చినాయి ఆ రోజున్న మంత్రి వర్గంలో ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల నాలుగు కి ముందు వచ్చిన సినిమాలు కాంగ్రెస్ పార్టీ రెండు సినిమాలు తీసింది వంశీ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఒక సినిమా వచ్చినాయి మూడు నాలుగు సినిమాలు వచ్చినాయి అందులో దాసర్ నారాయణరావు గారు పిచ్చోడి చేతిలో రాయని వాళ్ళు ప్రధానంగా రెండు వేల నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీసిన సినిమాల్లో ఉండవల్లి గారి సినిమా రెండు వేల మూడు రెండులో వంశీ గారు వాళ్ళు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక సైడ్ క్యారెక్టర్ గానే చూపించారు గానీ పూర్తిగా రామోజీరావు గారిని టార్గెట్ చేసి తీశారు అప్పుడు పిచ్చోడి చేతిలో రాయి అనేది రామోజీరావు గారిని అదే విధంగా ఇది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నాటికి యాత్రా సినిమా వంశీ గారు అదే విధంగా టీడీపీ అయితే ఎప్పుడు కూడా పెద్దగా సినిమాలు తీయలేదు కానీ ఈ రోజు మీరు అన్నట్లుగా టీడీపీ కూడా అంతకు ముందు కూడా నినాదాలు ఇలాంటి వాటిల్లో ఎప్పుడు టిడిపి పోటీ పోటీ పడ్ల ఈసారి మాత్రం టీడీపీ కూడా నాలుగు సినిమాలు తీయాలనుకుంటుంది వంశీ గారు ఇక్కడేమో శపథము వ్యూహము వ్యూహం టూ వ్యూహ వ్యూహంలో ముఖ్యంగా రామో ఇటు రాంగోపాల్ వర్మ ఆ శపథం వ్యూహంలో ఒకటేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటి భారతి గారి గురించి ఉంటది అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు అంటే ఇద్దరి కథాంశాలుగా దాంతోపాటు యాత్ర టూ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కథ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి యాత్ర టూ వస్తుంది అని అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు ఇక్కడ చూస్తే ఇక కోడికత్తి అని ఒక టైటిల్ రిజిస్టర్ చేశారంట దాంతో పాటు బాత్రూమ్ లో బాబాయి హత్య ఈ రెండు కూడా ఆ కొంత కొంతవరకు అదే విధంగా బాత్రూమ్ లో బాబాయి హత్య ఇది రెండు హారర్ సినిమాలే ఉంటాయి వంశీ గారు సలహాలు అలా ఇస్తుంటారు ఇస్తుంటారు కానీ అది పడకూడదండి వీళ్ళు రాజకీయ పార్టీలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటువంటి వాటిలో సినిమాలు సినిమాలుగా చూడాలి అంతే ఏముంటుంది వాళ్ళు తీస్తానంటారు వాళ్ళు డబ్బులు అయిపోతే వాళ్ళు తీస్తారా వాళ్ళకేం అవసరం మన విశాఖ అవును విశాఖ భూ కుంభ కుంభకోణం మీద తీరంలో భూ బకాసుర్ల వంశీ గారు ఇక వైఎస్ కుటుంబంలో వచ్చిన తల్లి చెల్లి దీనికి సంబంధించి ఒకటి అయితే ఈ నాలుగు ఈ నాలుగుతో పాటు ముఖ్యంగా బాలకృష్ణ గారు కూడా పొలిటికల్ డ్రాప్ ప్రధానంగా ఇదే రాజకీయ కథాంశాలు ఉంటాయని అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు కానీ వీటన్నిటిని మించి సినిమాలు అత్యంత ప్రభావితం చేసే సినిమా ఒకటి మళ్ళీ రాబోతోంది వంశీ గారు అది ఎస్ వంగవీటి రంగా బతికున్నప్పుడు ఆయన జీవించున్నప్పుడు ఆయనే స్వయంగా ఆయన స్క్రిప్ట్ ఆయన చెప్పుకొని ఆ చైతన్య రథం అనే మూవీ తీశారు వంశీ గారు అది ఆ రోజు రాజకీయాల్లో చాలా సెన్సేషనల్ అయింది ఆ తర్వాత సినిమాని బ్యాన్ చేశారు ఆ చైతన్య రథాన్ని మళ్ళీ కూడా ఈ ఎన్నికల నాటికి త్వరలో చైతన్య రథాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు అది వీటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది అంటే ఇక్కడ వీటన్నిటికంటే అంటే ఇటువైపు వస్తున్న సినిమాలు ముఖ్యంగా అక్కడ జరిగిన సంఘటనలు కాబట్టి ఇదంతా లైటర్ వేలో సెటైరికల్ గా ఉంటుంది పొలిటికల్ సెటైర్లు చైతన్య రథం సినిమా అని అనేది జనసేనకి బాగా ఫెచింగ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు అదేవిధంగా జనసేన నుంచి కూడా అంతకుముందు పాపం పసివాడి పోస్టర్ వేశారు కానీ అది సినిమా తీస్తారు అని అనేది బాగా వస్తుంది వంశీ గారు ఎస్ ఎస్ చూడాలి సరే మరి ఏం జరిగిద్దో మరి పవన్ కళ్యాణ్ గారు వారు తీయాలనుకుంటే వారు సినిమా అప్పుడు మరి సినిమా సినిమా ఇండస్ట్రీ అటు ఉంది మరి యాక్చువల్గా అసలు తీయాల్సింది తీస్తే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా తీస్తే ఇటు నా బాలకృష్ణ గారు తీయవచ్చు లేదంటే అటు మెగా ఫ్యామిలీ తీయవచ్చు నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండు సినిమాల్లో ఉన్నాయి కానీ ఈ సినిమాల్లో ఉన్నోళ్ళు మాత్రం సినిమాలు తీట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమాల్లో లేనటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రం వీళ్ళమే సినిమాలు తీస్తున్నాయి ఇది ఎక్కడ కుటుంబాలు రాజకీయాల్ని నమ్ముకున్నాయి వంశీ గారు రాజకీయ కుటుంబాలు సినిమాల్ని కరెక్ట్ చెప్పారు రైట్ అశిత్ గారు రైట్ థ్యాంక్ యూ అండి